ఎన్నికల నోటిఫికేషన్తో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కనుంది రేపటి నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండగా పాటు నామపత్రాలు స్వీకరిస్తారు అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్లను సిద్ధం చేసుకోవచ్చన్న ఎన్నికల సంఘం దాఖలు సమయంలో నిబంధనలు అఫిడేవిట్ల విషయంలో ఖచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది నామపత్రాల దాఖలతో అభ్యర్థుల వ్యయం లెక్కలోకి రానుంది రేపటి నుంచి వ్యయ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు శుక్రవారం నుంచి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ప్రచారం మరింత ఊపందుకోనుంది అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ కు గవర్నర్ తమిళిసై ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు తద్వారా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల పది వరకు అభ్యర్థులు ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు పదమూడున నామపత్రాల పరిశీలన చేపట్టనుండగా ఈ నెల పదిహేను వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు ఈ నెల ముప్పైన పోలింగ్ నిర్వహించి వచ్చే నెల మూడున ఓట్ల లెక్కింపు చేపడతారు డిసెంబర్ లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వేయవచ్చు ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు నామినేషన్ల దాఖలులో ఆర్వో ఏఆర్వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి గరిష్టంగా మూడు వాహనాలనే అనుమతిస్తారు నామినేషన్ ప్రక్రియ కార్యాలయం వెలుపల వీడియో సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు అభ్యర్థులు నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని అధికారులు ఈసీ అందుబాటులోకి తీసుకువచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉందని చెప్పారు ఆన్లైన్లో నామినేషన్ సమర్పించిన అభ్యర్థి ఆ ప్రతిపై సంతకం చేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది విదేశీ ఓటర్లు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కాన్సుల్ కార్యాలయంలో ప్రమాణం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు అభ్యర్థులు నామినేషన్ అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది ఏ బి బీఫారాలను నామినేషన్ల దాఖలకు చివరి రోజు మూడు గంటల్లోపు విధిగా ఇవ్వాలని వివరించారు ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు నామినేషన్ తో పాటు సమర్పించాల్సి ఉంటుంది నామినేషన్ తో పాటు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచాలి అభ్యర్థుల అఫిడవిట్లను ఇరవై నాలుగు గంటల్లోపు వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లయితే దాన్ని వెబ్సైట్ లో పొందుపరచాలి నామినేషన్ల దాఖలు సమయం నుంచే అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది అప్పటి నుంచి అన్ని వివరాలు అభ్యర్థి నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది శుక్రవారం నుంచే ఎన్నికల వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగనున్నారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను అరవై మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఆర్ఎస్ ఐఆర్ఏఎస్ లను పరిశీలకులుగా నియమించగా శుక్రవారం నుంచి విధుల్లో ఉంటారు వారికి సహాయకంగా ఇతర అధికారులు సిబ్బంది ఉంటారు అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతో పాటు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు ముప్పై తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతి భద్రతల నిర్వహణ సంబంధిత అంశాలను వారు పర్యవేక్షిస్తారు